దేశంలోని అవినీతి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వానిదని తెలంగాణలో టిఆర్ఎస్ కుటుంబ పాలన కొనసాగిస్తుందని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం మొత్తం హుజూరాబాద్లో డబ్బుల వరద పారిస్తుందని బీజేపీ నేత మురళీధర్రావు అన్నారు. కరీంనగర్ జిల్లా ఆర్ఎన్వి గెస్ట్ హౌస్లో బీజేపీ నేత మురళీధర్రావు మీడియా సమావేశం నిర్వహించారు. నిధులు నియామకాలు అన్ని హుజూరాబాద్ కోసమే తీసుకొస్తున్నారని కేసీఆర్కి బీజేపీ అంటే భయం పట్టుకుందని హుజూరాబాద్లో ఓడిపోతామని సర్వేలు చెబుతుండటంతో నిధులన్నీ హుజూరాబాద్కే తరలిస్తున్నారని కేంద్ర పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు కావటం లేదని టీఆర్ఎస్ కుటుంబ పాలన వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లి గుణపాఠం చెబుతామని మురళీధర్రావు అన్నారు. ఈ కోవిడ్ సమయంలో ప్రపంచంలో ఎక్కడ లేనంత పెద్ద సంక్షేమ పథకం బీద బడుగు వర్గాల ప్రజల కోసం రేషన్ ఇచ్చేటువంటి దిశలో అదే విధంగా గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా జనధన్ అకౌంట్ లో డబ్బులేసినటువంటి దిశలో ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత పెద్ద సంక్షేమ పథకం నడపలేదు. ఇన్ని రోజులు సంక్షోభం వచ్చినటువంటి సమయంలో బీద బడుగు వర్గాలు ఎక్కువ ఉండేటువంటి భారతదేశంలో బీద బడుగు వర్గాలను ఆదుకునేది కేవలం ప్రభుత్వమే. ఈ సంక్షోభంలో వేరే వాళ్ళు ఆదుకోలేరు కాబట్టి మోదీ గారి ప్రభుత్వము సంక్షేమ రసత్వ రాజకీయాలకు అతీతంగా ఉండగలిగేటువంటి పార్టీగా సెప్టెంబర్ 17 తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తెలంగాణ విమోచన దినాన్ని పాటించగలిగేటువంటి సత్తా ఉండేటువంటి పార్టీగా ప్రత్యామ్నాయ పార్టీగా పెంచగలిగి పెరగగలిగేటువంటి పార్టీ కేవలం తెలంగాణలో భారతీయ జనతా పార్టీనే. హైదరాబాదు భారతదేశంలో విలీన దినము కాంగ్రెస్ పార్టీ తెలంగాణను మోసం చేసింది, దగా చేసింది. టిఆర్ఎస్ పార్టీ గత 7 సంవత్సరాలుగా అదే మోసాన్ని కొనసాగించింది. హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేటువంటి ముస్లింలకు నిజాము వారసత్వ రాజకీయాలకు సంబంధం లేదు కానీ